కాకినాడ జిల్లా జగ్గంపేట రాష్ట్ర ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓటమి భయంతో చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించిందని జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద 25వ రోజు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా జగ్గంపేట నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి తెలుగు యువత జన సైనికులు ఆధ్వర్యంలో 2 పార్టీలు కలిసి రిలే దీక్షను కొనసాగించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ ఎన్ వర్మ హాజరై సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గంలోని 4 మండలాల తెలుగు యువత అధ్యక్షులు, 4 మండలాల జనసేన అధ్యక్షులు, తెలుగు యువత రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకులు, జనసేన రాష్ట్ర జిల్లా నియోజకవర్గ జన సైనికులు, తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను ఏదైతే పెట్టారో అది ముందు గుజరాత్ మోడల్ బాగుందని చెప్పి అక్కడికి ఐఏఎస్ సునీత కమిటీని పంపించి వాళ్ళ ద్వారా 4 ఐఏఎస్ని స్టడీ చేసి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు అజయ్ కల్లాం రికమెండేషన్తో ఈ ఐఏఎస్లందరి రికమెండేషన్తో క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నాక ఇవాళతోటే ఈ కార్యక్రమం అయిపోద్ది అనుకుంటున్నాం. మనం చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేస్తే మన అదృష్టం కొద్ది వచ్చిన వెంటనే 2-3 రోజుల్లో ఒక గెట్ టుగెదర్ కింద మనమందరం కలిసి తెలుగుదేశం జనసేన కలిసి ఒక అవగాహన కోసం అందరం కలిసి ఉదయం నుంచి ఒత్తిడి కేసు గురించి సుప్రీంకోర్టులో వాదించడానికి న్యాయ వ్యవస్థ మనవైపు ఉంది, న్యాయపరమైనటువంటి న్యాయం మనవైపు ఉంది, న్యాయ వ్యవస్థ పరిరక్షించబడుతుంది. ఆ పరిరక్షించబడ్డప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజాస్వామ్యవాదులకి నమ్మకం కలిగేటటువంటి పరిస్థితి. ఇక ప్రజా పోరాటాలు అంటారో రోజు రోజుకి మెల్లంటుతున్నాయి. ఈరోజు మనం అనుకోలే మనం పోరాడేటటువంటి సబ్జెక్టు మీద న్యాయం ఉంటే జరిగేటటువంటి మత ప్రజలతో ఇలాగే వస్తుంది.